स्वागत नेनु ज्योति जगित्याल जिल्ला गोल्लपल्ली मंडलंलोनि टीआरएस नायकुलु बीजेपी कार्यकर्तलपैन दाडिनि निरसिस्तू जोलपल्ली बीजेवैएं मंडल अध्यक्षुडु पाटकुल महेश मात्लाडुतू जगित्याल जिल्ला गोल्लपल्ली मंडलंलो नरेंद्र मोडी रैतुल कोसं प्रवेशपेट्टिनटुवंटि चट्टाल गुरिंचि प्रजलकु अवगाहन कल्पिंचेंदुकु बीजेपी कार्यकर्तलु फ्लेक्सीलु एर्पाटु चेसुकुंटे आ फ्लेक्सीलनु मंत्रि कोप्पुल ईश्वर अंचडु नरेंद्र मोडी फ्लेक्सीलनु चिंपिवेसि కాళ్ళతో తన్నుతూ తగలబెట్టడం జరిగిందని దీనిని నిరసిస్తూ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కన్న మంజయ్య ఆధ్వర్యంలో గొల్లపల్లి మండలంలో నిరసన వ్యక్తం చేసే సమయంలో టీఆర్ఎస్ నాయకులు బీజేపీ వాళ్లపైన దాడి చేసి కొట్టడం జరిగింది. ఈ సంఘటన నిరసిస్తూ జూలపల్లి మండల కేంద్రంలో మంత్రి కొప్పుల ఈశ్వర్ దిష్టిబొమ్మ దహనం చేయడం జరిగింది. టీఆర్ఎస్ నాయకులకు కేంద్ర వ్యవసాయ చట్టం గురించి తెలుసుకుని ముందుకు రావాలని బీజేపీ పార్టీ ధర్మపురి నియోజకవర్గంలో బలపడుతుందనే భయంతోనే బీజేపీ కార్యకర్తలను పైన దాడి చేయడం అప్రజాస్వామ్య బద్ధకంగా దీనిని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. రాబోయే రోజుల్లో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని లేనిపక్షంలో టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు మంత్రికి గొంపాడం తప్పదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వేణుగోపాల్, ఎంకటరెడ్డి, నర్సయ్య, సోని, బీజేపీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. వాళ్ళ అంశాలతో ఆ ఫ్లెక్సీలు నరేంద్ర మోడీ గారి ఫ్లెక్సీలు చింపి కాలబెట్టడం జరిగింది. ఇది బాధాకరం. టీఆర్ఎస్ వాళ్ళు గుండాయిజం రౌడీజం చేస్తుండు. మీకు ఉగ్గు చిరణం అనేది ఉంటే వ్యవసాయ చట్టానికి మద్దతుగా కేసీఆర్ గారు కూడా మద్దతు తెలపడం జరిగింది. టీఆర్ఎస్ బీజేపీ పార్టీ ధర్మపూర్ నియోజకవర్గంలో బలపడుతుంది. డాక్టర్ వివేక్ వెంకటస్వామి గారి ఆధ్వర్యంలోని దాన్ని మీరు జీర్ణించుకోలేక కొప్పుల ఈశ్వర్ గారు దీన్ని బీజేపీ కార్యకర్తలపైన మీరు 10 మందిని చూసి మీరు ఉరికించుకుంటూ దాడి చేయడం గుండాయిజం రౌడీజం ఇది కరెక్ట్ కాదు. మీరు కత్తులు తుపాకులు పెట్టుకుంటే మా వాళ్ళ దగ్గర కూడా కత్తులు తుపాకులు ఉన్నాయి. మేము ఏంటంటే ప్రజాస్వామ్యంలో శాంతియుతంగా పోతున్నాం. మేము రెచ్చిపోవాలనుకుంటే మీరు తుక్కుడలు అవుతారు. ఇప్పటికైనా కూడా క్షమాపణ చెప్పి అక్కడ ఉన్నటువంటి నియోజకవర్గ ఇన్ఛార్జి కన్నా వంజయ్య గారికి, మండల అధ్యక్షుల వారికి మీరు ఇప్పటికైనా క్షమాపణ చెప్పి కొప్పులీశ్వర్ గారు మీరు ముందుకొచ్చి మీరు ఏదైనా ఉంటే మాట్లాడుకోవాలి. ప్రజాస్వామ్యాలు మాట్లాడుకోవాలి. గుండాగిది రాజకీయ గుండాగిజం చేస్తూ దాడిలో పాల్పడితే మాత్రం మీకు రాబోయే రోజులలో గుణపడడం కూడా తప్పదు. మీరేదో 100 ఓట్ల 200 ఓట్లతో గెలిచిర్రు. మళ్ళీ రాబోయే రోజులలో కూడా ఆయనతో కూడా దిక్కు లేదు. 4 రోజులు ఈ ఉన్న 4 రోజులైనా కానీ ప్రజలకు మంచిగా ఉండి అందరితో కలిసిమెలిసి ఉండి మంచి కార్యక్రమాలు చేయరు. మీకేమైనా దమ్ము ధైర్యం ఉంటే పార్టీ పైన కొట్లాడేరు. పార్టీ నాయకుల పైన కొట్లాడూరు. కానీ ఇలాంటి దొంగ దాడులు రౌడీజం చేసుకుంటూ చేస్తే మాత్రం కబర్దారు కొప్పులీశ్వర్ గారు.